మూడు రాజధానుల వ్యవహారం మీద మొదలైన కృష్ణా జిల్లా రాజకీయాలు, మరీ ముఖ్యంగా దేవినేని ఉమా వర్సెస్ వసంత నాగేశ్వరరావు ప్రాతిపదికన జరుగుతున్న ఆ రాజకీయాలు, విమర్శలు ప్రతివిమర్శలు, చివరికి నిన్న బూతుల దాడి, తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది రాజకీయంగా మొదలై తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో, అంటే ఇంటర్నల్గా ఏమేమైతే జరిగినాయో, రాష్ట్ర ప్రజలకు తెలియని అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు బయట వేసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న ఇద్దరి ప్రెస్ మీట్లు చూసిన తర్వాత. ఒకవేళ రాజధానిని అక్కడ నుంచి తరలిస్తే, ఐ మీన్ తన పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధమే అనే కోణంలో మాట్లాడినరు కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్, వసంత నాగేశ్వరరావు గారి కొడుకు, దేవినేని ఉమా మీద గెలిచిన వ్యక్తి అని. కానీ నిన్నేమో మొన్న అనుకుంటా వసంత నాగేశ్వరరావు గారు, మాజీ హోంశాఖ మంత్రి వసంత కృష్ణప్రసాద్ తండ్రి గారు, మూడు రాజధానులకు అనుకూలంగా జెండా ఊపి ప్రారంభించారు అని చెప్పి దాని మీద తీవ్ర విమర్శలు చేశారు దేవినేని ఉమా. ఆ తర్వాత దానికి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత దానికి ప్రతిగా మళ్ళీ దేవినేని ఉమా ప్రెస్ మీట్ పెట్టి ఉమా గారు మెయిన్ రెండు క్యారెక్టర్లను బయటకు తీసుకొని వచ్చారు. ఒకటి పొదిలి రవి మర్డర్ కేసు, రెండు బాపట్ల మేరీ ఐ మీన్ మరణం అన్నది. ఈ రెండు క్యారెక్టర్లు బయటకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించే అవకాశం అయితే ఇచ్చారు ఏం జరిగింది అని. దానికి ప్రతిగా వసంత నాగేశ్వరరావు గారు, నీ ఇంట్లో జరిగిన వ్యవహారాలన్నీ కూడా నేను బయట పెడతాను, అండ్ మరీ ముఖ్యంగా నీ పదవి కోసం మీ వదినను ఎలా చంపావో ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసి, ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు కూడా నాకు తెలిసి సాన్నిహిత్యం ఉండేది అనుకుంటాను ఉమాకు వసంత నాగేశ్వరరావుకి. సో ఈ వ్యవహారాలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు. సో ఏదైతే ఉంది ఇంటర్నల్గా జరిగినవన్నీ కనుక, ఐ మీన్ ఇప్పుడు హత్యలు గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కనుక బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే నిజంగానే సంతోషిస్తారు కూడా. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దేవినేని ఉమా గారు ఏం చేశారు, పొదిలి రవిని మీ బినామీ ఆస్తుల కోసమే హత్య చేశారు కదా అని చెప్పారు. బట్ ఆ పొదిలి రవి అనే ఒక గవర్నమెంట్ టీచర్, 2013లో చనిపోయారు, తను చంపేశారు, చనిపోయారు కదా, హత్య చేశారు. అయితే ఆ హత్య కేసు విషయంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు 2014లో. అయితే ఆ హత్య ఎందుకు అని అంటే అప్పుడు వార్తలు రావడం, ఆ స్కూల్ టీచర్కి వసంత నాగేశ్వరరావు గారి చాలా దగ్గర బంధువును హత్య చేసిన కేసులో సంబంధం ఉంది అని, దానికి ప్రతిగానే వీళ్ళు హత్య చేశారు అని చెప్పి అప్పుడు వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే టీచర్ గారు భార్య కూడా కోర్టులో పిటిషన్ వేస్తే ఆ కోర్టు ఆర్డర్స్ ప్రకారం తనను అరెస్టు చేశారు వసంత కృష్ణప్రసాద్ని అప్పుడు. మరి ఇప్పుడు దేవినేని ఉమా ఇంట్రెస్టింగ్గా సొంత ఆస్తుల కోసం, సారీ బినామీ ఆస్తుల కోసం చంపారు అని చెబుతున్నారు. మరి ఈ విషయాలు ఏమైనా బయటకు వస్తాయా? అండ్ అదే సమయంలోనే హైదరాబాద్లో మీ ఇంట్లో మేరీ చనిపోయారు అని ఇంకో కొత్త క్యారెక్టర్ చనిపోయారు అని దానికి చాలా తీవ్రంగా స్పందించారు ఇటు సైడు ఎవరు, వసంత నాగేశ్వరరావు గారు. అది ఆ రోజు చనిపోయినప్పుడు నా కొడుకు కనుక హైదరాబాద్లో ఉన్నాడు అని ఐ మీన్ నిరూపిస్తే నేను తల తీసుకొని, ఐ మీన్ నా తల కట్ చేసుకుంటా లేకపోతే నువ్వు కట్ చేసుకొని, చాలా తీవ్రంగా బూతుల దాడి, చాలా తీవ్ర వేడి వాద ప్రతివాదనలు, మీ వదిన గారి హత్య వెనక నీ హస్తం ఉంది అని చెప్పి దేవినేని ఉమా గారి మీద కూడా చాలా తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ఒక మూడు, ఇప్పుడు ఉమా గారేమో రెండు క్యారెక్టర్లు, ఈయన గారేమో మీ వదిన గారు అని చెప్పి, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి ఉమా గారి మీద ఆరోపణలు. ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త క్యారెక్టర్లు బయటకు వచ్చాయి. మరి క్యారెక్టర్లకు సంబంధించి ఇంకేమైనా కనుక వీళ్ళు బయట పెడతారా, బయటకు వచ్చి రాజకీయాలు ఏ టర్ను తీసుకుంటాయి, లేకపోతే ఆ వ్యవహారం ఎందుకు అని చెప్పి ఇటు రెండు వర్గాలను కూడా వీళ్ళ ఇద్దరు అధినాయకులు కూడా చల్లబరుస్తారా, ఏం జరుగుతుంది అన్నది లెట్స్ వెయిట్ చేద్దాం, చూద్దాం. థ్యాంక్ యూ.